ప్లీజ్ ప్రసాద్ గారు నాకు మది ఇప్పుడు నేను అంటే నువ్వు ఇంకేం మాట్లాడకు రేపు నువ్వు ఉత్తరం రాస్తున్నావు అంతే మీ కూతురు పద్మం కుర్రాడితో ప్రేమలో పడింది ప్రసాద్ సార్ ఏమిటి సార్ మనం కాస్త మాట్లాడుకోవాలి పద సార్ ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు ఏదైనా సీరియస్ మ్యాటరా అవును సీరియస్ మ్యాటర్ మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వేసావు నాకు ఉత్తరం రాశాడు సార్ రాసిన వాడిని తిట్టకండి సార్ పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసుంటాడు ఎవరో మహానుభావుడు ఏమో ఎందుకు రాశాడో దరిద్రపు కుంక వీక్షణ నుంచి ఆపంలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన బెదరవడం నాకు కనిపెట్టాలి సార్ అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరు కనిపెట్టాలా ఉత్తరం రాసిన మనిషి ఎవరు కనిపెట్టాలా సార్ ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన వెదరవడం కనిపెట్టు 24 గంటల్లోపు ఆ ఆకాశరామ్ అన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది దట్స్ ఆల్ రే రే ప్రసాద్ ఆగరా రే 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 ప్లీజ్ రా రే నా మాట వినరా రే ప్రసాద్ విందా రే నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా నా వల్ల కాదురా ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది ఈ బాధ నేను భరించలేను రా ఉత్తరం విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు నీకు వేరే ఉద్యోగం దొరకదురా ఉద్యోగం దొరకపోతే అడుక్కుంటాను డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ నిన్ను నొప్పించుంటే సారీ ప్రసాద్ ఒకసారి చేయవతలరా రే ప్రసాద్ వస్తానా వస్తానా నాగలింగం గారు ఉన్నారా ఉండండి అడిగి వచ్చి చెప్తా అయ్యా ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి తమరు ఉన్నారని చెప్పనా మామూలుగా లేరని చెప్పేనా ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నారుడా గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి ఎవరు నువ్వు ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి ప్రేమను నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని పేరు మోహన్ ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా పాపం రా పాపం ఎండను పడి వచ్చినట్టున్నావు కాసేపు ఇలా కూర్చో పర్వాలేదండి ఏమిటి ఇలా వచ్చావేమిటి ప్రేమ ఒక నాటకమని ప్రేమ పెళ్లిళ్ళు పేకమేడలని తమరు బోధిస్తారని విన్నాను నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను చూడాబాయ్ అసలు ఈ ప్రేమ అనేది చూసావు పేడ లాంటిది గోడ కొడితే పిడక అవుతుంది నీళ్ళల్లో కలిపితే కళ్ళాపి అవుతుంది ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది అంటే నా ఉద్దేశం ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ ఆడ కావచ్చు మొక్కవచ్చు అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటుషిఫ్ట్ అవుతుంది నీ పెళ్లి ఫట్ అవుతుంది మావాడు ఇంతే బాబు ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్ నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్ హరిహరి అది నేను భరించలేకపోతున్నాను అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెళ్ళలో తాళి కట్టేశాను నేను చూసావా ఎంత పతిపత్తో దీనికి నాకు పాదపూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు ముగ్గురు పెళ్ళాలంటే ఇలాగా ఇలా ఉండాలయ్యా అది భక్తికి పరాకాష్ఠలే ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు పద్మ ఏ పద్మ ఏ ఊరు హైదరాబాద్ ఏ హైదరాబాదు ఎవరమ్మాయి గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి బడుద్దాయి వాళ్ళ అమ్మాయి అంటే నువ్వు పద్మ మొగుడువా పద్మ తెలుసా మీకు లోపలికి నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా నేను చెప్పే అబ్బాయి కూడా వీడే అంటే పత్ని కుర్రాడితో అదే అదే తర్వాత మాట అనకండి నేను వినడం కూడా లేదు ఈ ఫోటో ఏ రాసుకెల్ తీశాడో వాణ్ణి తిట్టం ఎందుకులే ఎవరో మహాత్ముడు తీశాడు పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా ఎంత పొరపాటు జరిగిపోయిందండి పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోని నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని ఇచ్చి ఎందుకు చేశాడో నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను అవునులే అందుకే అంటారు
ఏమన్న సార్? అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రోమ్కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయన, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరా? మీరు పద్మ తండ్రి గారా? అవునాయన, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకిచ్చాం. అంటే అంటే మీరు మా మావగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మావగారు! నీ ఎమోషన్ పాడుగాను, ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మావగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. బెల్బాటమ్మయ్య గారు, ఇక్కడేం చేస్తున్నారండి? నేను ఎన్నోసార్లు నా ప్రేమ గురించి తనతో ఎంతో డీసెంట్ గా చెప్పి చూశాను, కానీ ఇద్దరు లొంగేలా కనబడ్డలేదు. అందుకే తనకి తెలియకుండా తన మెడలో ఈ తాళి కట్టి ఆవిడ మీ ఆవిడ చేసుకోవాలనుకుంటున్నారా? కాదు. ఏంటి? నేను తనవాణ్ణి కావాలనుకుంటున్నా. నా మాట ఆవిడ కలడ తెలుసు, తిరబడి కొడితే ఈ తాళి నిన్ను కాపాడుతుంది. తాళి భార్యకి మాత్రం రక్షణ కాదురా, భర్తకే రక్షణే. తాళి కట్టాలని ఉందా? నొప్పిగా ఉందా? ఇప్పుడు లైట్గా. అయ్యగారు ఎక్కడున్నారు? నన్ను కొట్టేవు కదూ, నా లేబర్ వస్తుంది. ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు చూడు. అలా రా దారికి. ఐ లైక్ ఇట్. ఏం జరుగుతుందో ఇడికి కాలతో తంతే ఆందు. రే ఇప్పుడు చూడరా, ఏమిటండి ఆరోగ్యం ఎలా ఉంటే తొందరపడి ఆసుపత్రి నుంచి వచ్చేసారేమిటి? కాదే, మా నాన్న ఆత్మ రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. అలాగా ఒకరోజైనా స్వగృహంలో నిద్ర చేయాలి కదా. ఉండండి, హారతి తెస్తాను. అయ్యో వద్దే, ఆలస్యం అయితే వాడు పిడుగులా ఎగురొచ్చి పడతాడు. అతనేమి చూడండి, తాళం వేసింది. సరే త్వరగా రండి. మా వారు నీకేం ద్రోహం చేశారు చెప్పరా? సొంత ఇంట్లో సుఖంగా ఉండాలని ఆశపడ్డారు, అది ఓచుకోలేకపోయావే. ఆయన ఇంట్లోకి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వకుండా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా. ఆయన కష్టపడి సంపాదించారే కానీ నీలాగా అక్కడే తను సంపాదించలేదురా.